ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు కాప్ రిజర్వేషన్ల చుట్టూ. అసెంబ్లీలో బిల్లు పెట్టినంత మాత్రాన కాపులకు ఒరిగేదేమీ లేదంటున్నాయి విపక్షాలు. అటు ముద్రగడ పద్మనాభం తమకు 10% రిజర్వేషన్లు కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలకు ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఏపీలో కాపు రిజర్వేషన్లు కాకరేపుతున్నాయి. కాపులకు 5% రిజర్వేషన్లు యోగ్యం కాదని, 10% ఇవ్వాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కాపు జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే తమకు దీపావళి అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తమకు భోజనం పెడతామని టిఫిన్ పెడుతున్నారని ముద్రగడ విమర్శించారు. 50 లక్షలు అని చెప్పేసి 2% రిజర్వేషన్ కల్పించడం అన్నది జాతి అంతా బాధపడతా ఉందండి. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని అందరూ అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఒకసారి పరిచయం చేసి దీన్ని రెట్టింపు చేసి మా జాతికి అన్నం పెడతా అన్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుందని. ఈ చిన్న చిన్న ఉత్తు దీపావళిలో మాకు ఏ మాత్రం అక్కడికి రావండి. అయితే ముద్రగడ వ్యాఖ్యల్ని మంత్రులు తిప్పుకుంటారు. ప్రతిదానికి వంకలు పెట్టడం ముద్రగడకు అలవాటైంది. సంఖ్యను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాపుల సర్వే ప్రకారమే జస్టిస్ మంజునాథ్ కమిషన్ డేటా తీసుకుందన్నారు మంత్రులు. రిజర్వేషన్ల విషయంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావని ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. అటు బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మంజునాథ్ కమిషన్ గారి రిపోర్ట్ వచ్చినప్పటికి వేళ క్యాబినెట్ అప్పుడే 4 నెలల కిందట రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఎన్నిసార్లు 3 సార్లు రిమాండ్ చేసాం, లెటర్లు రాసాం, 3 సార్లు కూడా రాలేదు. ఈరోజు 3 సభ్యులతోటి ఇవాళ రిపోర్ట్ వచ్చింది. నిన్న ఆ రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్ క్యాబినెట్ లో పెట్టి ఈరోజు క్యాబినెట్ లో డిస్కస్ చేసి ఇలా బిల్ చేయడం జరిగింది. సభ్యులు 4, 4లో 3 సభ్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఆ 3 కూడా పాజిటివ్ గా ఇచ్చారు. 2 పాజిటివ్ ఇచ్చి 1 నెగిటివ్ గా ఇచ్చిండుంటే, మంజునాథ్ గారు నెగిటివ్ ఇచ్చింటే 2 పాజిటివ్ 2 నెగిటివ్ అయినప్పుడు మళ్ళీ లీగల్ ఇష్యూ అయ్యేది. 3 పాజిటివ్గా ఇచ్చారు. మంజునాథ్ గారు కూడా త్వరలో ఇస్తారు. వారు పాజిటివ్గా ఇవ్వచ్చు లేదు నెగిటివ్ ఇవ్వచ్చు. పాజిటివ్గా ఇస్తే 4 పాజిటివ్ అవుతుంది, అసలు సమస్య లేదు. ఒకవేళ నెగిటివ్గా ఇచ్చిన 4లో ఆల్రెడీ 3 పాజిటివ్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి సమస్య లేదు. అటు బీసీ సంఘాలు మాత్రం కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు అన్యాయం చేస్తే పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. ఇప్పటికే మా వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లోపల ఉద్యమాల మీద సిద్ధం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి భావిస్తున్నాం. దిగిరాకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. న్యాయపరమైన, చట్టపరమైన, ప్రజాస్వామ్య లోపల అన్ని పోరాటాలు ఎన్ని వీలైతే అన్ని పోరాటాలు మేము చేస్తాం. అటు విపక్షాలు సైతం కాపు రిజర్వేషన్లపై పెదవి విరుస్తున్నాయి. ఎంత పచ్చి అబద్ధం అండి ఇది, చేస్తున్న పచ్చి మోసం అండి ఇది. ఎవరైతే బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారో, అపాయింట్ చేయబడ్డారో, ఈ రాష్ట్రంలో అన్ని జాతుల్ని కూడా అధ్యయనం చేస్తారు, ఇండిపెండెంట్ కులాల్లో చేస్తారు, ఎవరిని వచ్చి ఉంచాలనేది అధ్యయనం చేసే కమిటీ చైర్మన్ ఎవరైతే మంజునాథ్ ఉన్నారో, ఆయన ఏం చేశారు? సరేనా, నేను ఇంకా కమిషన్ రిపోర్ట్ నేను ఇంకా సబ్మిట్ చేయలేదు, ఇది చేయలేదు, ఇంకా చేస్తున్నప్పుడు నువ్వు ఎలా చేస్తాను చేస్తావు దీన్ని. మొత్తానికి ఏపీలో కాపు రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చేసిన రిజర్వేషన్ శాతాన్ని మరింత పెంచాలని కాపులు డిమాండ్ చేస్తుంటే రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.